ఆణ్యాయచక వర్గల్లో డీఎస్పీ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య వార్ జరుగుతోంది. వ్యవహారం ఆరోపణలు విమర్శల స్థాయి దాటి ప్రైవేట్ కేసుల వరకు వెళ్ళింది. ఇంతకక్కడ మాజీ ఎమ్మెల్యేకి డీఎస్పీకి మధ్య వార్ ఎందుకు జరుగుతోంది? తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. ఇద్దరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులోకి తాడిపత్రి డీఎస్పీ చైతన్య వచ్చి చేరారు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి తన ప్రత్యర్థి అయిన పెద్దారెడ్డి కంటే డీఎస్పీ చైతన్య టార్గెట్ అయ్యారు తాడిపత్రిలో ఏ చిన్న ఘటన జరిగినా టీడీపీ నేతల మీద కేసులు పెడుతున్నారనేది జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణ డీఎస్పీ చైతన్యపై గతంలోనే ఎస్పీ సహా ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే తుత్తు అంటూ బహిరంగంగానే విమర్శించారు స్థల వివాదాలు పోలీస్ స్టేషన్ నిర్మాణంలోనూ డీఎస్పీని నేరుగా ఢీకొన్నారు అయితే అటువైపు నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు దీంతో జేసీ ఈసారి ఏకంగా ప్రైవేట్ కేసులు వేస్తున్నారు ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇటీవల జేసీ భూములపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఇదే భూమిలో తాజాగా జేసీ మనుషులు ఉండగా వారిపై డీఎస్పీ దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి సరిగ్గా ఈ రెండు ఘటనలే జేసీకి మరింత ఆగ్రహం తెప్పించాయి తన భూములకు సంబంధించిన మ్యాప్ను తీసుకొచ్చి ఎక్కడ భూములు ఉన్నాయో చూడండి అంటూ చెప్పారు ఎమ్మెల్యే అండతోనే డీఎస్పీ చైతన్య తన స్థలాలు కొట్టేయాలని చూశారని ఇంత జరుగుతుంటే ఎస్పీ డీఐజీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు తన మేనేజర్ సిరాజ్ పై అక్రమంగా కేసులు పెట్టాలని నోటీసులిచ్చారని తమ భూములు లాక్కోవాలని చూస్తున్న డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు